సినీ నటుడు సుమన్ కొత్త క్యారెక్టర్ లోకి ఎంటర్ అవబోతున్నారా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమైపోయిందా బరిలో దింపడానికి కసరత్తు జరుగుతోందా ఏ రాజకీయ పార్టీ ఆయన కోసం ప్రయత్నిస్తోంది ప్రత్యేకించి ఆయన పేరు అంతలా ప్రచారంలోకి రావడానికి రీజన్ ఏంటి ఇంతకీ ఏదా నియోజకవర్గం ఆ ఏరియాతో సుమన్కున్న అనుబంధమేంటి తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు సుమన్ ప్రస్తుతం మూవీకి క్లాప్ కొట్టాలి అనుకున్నట్టు ప్రచారం జరుగుతోంది త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారనే టాక్ నడుస్తోంది గౌడ్ సామాజిక వర్గానికి చెందిన సుమన్ రాజమండ్రి ఎంపీ సీట్లో పోటీ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది దీని మీద ఇప్పుడు హాట్ హాట్ చర్చ ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రంగా ఉన్న రాజమండ్రి నుంచి గతంలో జమున మురళీమోహన్ లాంటి సినీ నటులు ఎంపీలుగా గెలిచారు అలాంటి సీట్లు ఈసారి సుమన్ను దింపాలని గట్టిగానే కసరత్తు చేస్తోందట వైసీపీ ఈ మేరకు పార్టీ పెద్దలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలిసిందే ఎప్పుడూ ఓసీ అభ్యర్థినే పోటీ చేసే రాజమండ్రి లోక్సభ సీటు నుంచి గత ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపి విజయం సాధించింది వైసీపీ ఆ క్రమంలోనే పోటీకి పెడతామని ప్రకటించారు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గట్టి అభ్యర్థి కోసం వెతికే క్రమంలో గౌడ్ సామాజిక వర్గానికి చెందిన సుమన్ పేరు తెరమీదకొచ్చిందంట తెలుగు ప్రేక్షకులకు సుమన్ గా సుపరిచితుడైన తల్వార్ సుమన్ గౌడ్ తెలుగు తమిళ కన్నడ ఆంగ్ల భాషల్లో కలిపి మొత్తం ఏడు వందలకు పైగా సినిమాలు నటించారు ఆయన స్వస్థలం మంగళూరు మాతృభాష తులు ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రుడైన ఈ నటుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కరాటే సమాఖ్యకు అధ్యక్షుడు రాజమండ్రిలో ఇరవై ఐదేళ్ల నుంచి నడుస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థకు గౌరవ సలహాదారుడిగా ఉన్నారాయన ఈ సంస్థ ద్వారా వృద్ధాశ్రమం బధురుల స్కూల్ అనాథలకు నిత్యాన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తన మిత్రుడు నడిపే ఈ సంస్థ కార్యక్రమాల కోసం తరచూ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చిపోతూ ఉంటారు సుమన్ రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలో బీసీలే డిసైడింగ్ ఓట్ ఫ్యాక్టర్ దీంతో సామాజిక సమీకరణాలతో పాటు వ్యక్తిగత చరిష్మా ఉన్న సుమన్ను పోటీకి దింపితే ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో ప్రభావం ఉంటుందని నమ్ముతోందట వైసీపీ అధినాయకత్వం అందుకే ఆయన కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసిందే అన్ని అనుకూలిస్తే రాజమండ్రి వైసీపీ అభ్యర్థిగా సుమన్ను ప్రకటించే అవకాశం ఉందన్నది పార్టీ వర్గాల టాక్ మరి తుది నిర్ణయం ఎలా ఉంటుందో ఏమో చూడాలి